వెల్కమ్ టు ఏవన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన కూటమి. మొత్తం 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచిన కూటమి. జూన్12 ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్ కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. కాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం నూకాంబిక ఆలయానికి విచ్చేసిన జనసేనాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అమ్మవారికి అర్చనలు చేసిన పవన్ కళ్యాణ్. డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. వందే మాతరం ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తోందని ప్రశంస. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తోందన్న ముఖ్యమంత్రి. పీఎంఎంఓలో మోదీ తొలి సంతకం. కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం. 9.3 కోట్ల రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు. రైతుల సంక్షేమానికి మోదీ తొలి ప్రాధాన్యం. తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదన్న స్వామి స్వరూపానంద. విశాఖ శారదాపీఠం రాజకీయ నేతలతో ఎదగలేదని స్పష్టీకరణ. శ్రీశైలంలో కుంభాభిషేకం వద్దని జగన్ ప్రభుత్వానికి చెప్పామని వెల్లడి. తమ మాట వినిపించుకోలేదని ఇప్పుడేం జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యలు. ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే. రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించిన ఆదినారాయణ రెడ్డి. త్వరలోనే వైసీపీ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యలు. వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టీకరణ. వైసీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు మేయర్ స్రవంతి. తాము ఈ స్థాయిలో ఉండడానికి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కారణమన్న స్రవంతి దంపతులు. గతంలో తాము ఆయన వెంట టీడీపీలోకి వెళ్లలేకపోయామని విచారం. ఇప్పుడు కోటమిరెడ్డి తమను అక్కును చేర్చుకోవాలని స్రవంతి విజ్ఞప్తి. ప్రజలు ఓడించినా జగన్ రక్త చరిత్ర ఆపడం లేదన్న లోకేష్. కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ హత్యపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు. హంతకులను వదిలేది లేదని సీరియస్ వాని. వైసీపీ దాడులకు చెక్ పెడతామని ప్రజలకు హామీ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి చరిత్రలో నిలిచిపోయి విజయం సాధించడం తెలిసిందే. ఏపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 175 కాగా కూటమి ప్రపంచం సృష్టిస్తూ ఏకంగా 164 స్థానాల్లో జయభేరి మోగించింది. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జూన్12 ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా జూన్11 చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. కూటమి తరపున గెలిచిన 164 మంది ఎమ్మెల్యేలు విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశం కానున్నారు. ఈ కీలక భేటీ 9:30 జరగనుంది. చంద్రబాబును కూటమి నేతగా ఎన్నుకున్న అనంతరం ఎమ్మెల్యేలు ఆ మేరకు గవర్నర్ కు లేఖ అందజేయనున్నారు. ఈ లాంఛనం ముగిసిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చంద్రబాబును గవర్నర్ కోరనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ వర్గాలు జనసేనానికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పవన్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని అర్చనలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు పవన్ కు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆదివారం సాయంత్రం 71 మంది సహచరులతో నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగుపెట్టిన మోదీ రైతుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిచ్చారు. పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం పెట్టారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ వీడియోను విడుదల చేసింది. ముచ్చటగా మూడోసారి
పీఎంఓలో అడుగు పెడుతున్న మోదీకి కార్యాలయ సిబ్బందితో పాటు పలువురు నేతలు ఘనస్వాగతం పలికారు. ఇరువైపులా నిల్చుని సంప్రదాయబద్ధంగా నమస్కరిస్తూ మోదీకి స్వాగతం చెప్పారు. సిబ్బంది అందరికీ నమస్కరిస్తూ మోదీ ప్రధానమంత్రి కార్యాలయంలోకి అడుగు పెట్టడం వీడియోలో చూడొచ్చు. తన సీటులో కూర్చున్న ప్రధాని మోదీ రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేసేందుకు అనుమతిస్తూ ఫైల్పై సంతకం పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ అయ్యాయి. డిఎస్సి ద్వారా త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల టాపర్ విద్యార్థుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వందే మాతరం ఫౌండేషన్ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇప్పుడు సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లో 90% మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదివినట్లు చెప్పారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాఠశాలల్లోనే చదివినట్లు చెప్పారు. కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తోందన్నారు. పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా విత్తనాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ రైతులకు నష్టం జరిగినప్పుడు, రైతులకు అన్యాయం చేసినప్పుడు వాళ్ళ తరఫున ఆదేశాలు ఇవ్వడానికి, వాళ్ళ తరఫున ప్రభుత్వాలకు నివేదికలు చేర్చడానికి కమిషన్స్ అవసరం. ఈ విద్యా కమిషన్ని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ని ప్రాధాన్యతతో తీసుకొని మా ప్రభుత్వం వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. తద్వారా నిరంతరం ప్రభుత్వ పాఠశాలల్ని పర్యవేక్షించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని పునర్నిర్మించడం ద్వారా ఈ తెలంగాణ సమాజాన్ని మళ్ళీ పునరంకితం చేస్తూ పునర్నిర్మించాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. ఎవరైనా అనుభవజ్ఞులు ఏదైనా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని ఆచరించడానికి, అమలు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అన్నీ మాకు తెలుసన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. ఎవరైనా ఇందులో ప్రత్యేకంగా స్టడీ చేసిన రిపోర్ట్స్ కానీ, నివేదికలు కానీ, సజెషన్స్ కానీ మా ప్రభుత్వానికి ఏమి ఇవ్వాలనుకున్నా ఎల్లవేళలా మా అధికారులు అందుబాటులో ఉంటారు. మా అధికారుల దృష్టికి తీసుకొస్తే నేను కూడా వాళ్ళు సూచించిన వ్యక్తులను, సంస్థల్ని కలవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కలిసిన, మిమ్మల్ని అందరినీ కలిసిన సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతిభగలుగా విద్యార్థులు ఉన్నారంటే మీ విద్యార్థులు, మా విద్యార్థులు, మా ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చిన విద్యార్థులు, మళ్ళొక్కసారి విద్యార్థిని విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన 230 మంది అనుకుంటాను విద్యార్థిని విద్యార్థులు ఇక్కడికి వచ్చిండ్రు, మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు ఫ్రీ అడ్మిషన్ అనేది అన్నారు, మరి అది ఇంటర్వ్యూసా, ఫ్రీనా నాకు అర్థం కాలే. మా బుర్ర వెంకటేశం గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఈ 10/10 వచ్చిన విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్స్ కావాలని వాళ్ళు ఒక సూచన చేసిండ్రు. అదేందో నోట్ చేసుకొని వాళ్ళ ఫీ గవర్నమెంట్ పే చేయాలన్నా మాకు అభ్యంతరం లేదు. రెసిడెన్షియల్ కాలేజీలలో వాళ్ళ అడ్మిషన్లు అయినా తక్షణమే ఆ అడ్మిషన్స్ ఎట్లా వాళ్ళకి ఇప్పించాలనో మా సెక్రటరీ గారు ఇమ్మీడియట్గా దాని మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో కూడా ఈరోజు 10/10 సాధించిన విద్యార్థిని విద్యార్థులకు నా సూచన, మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్ ర్యాంక్స్ తీసుకొని రావాలి. చాలామంది 10th క్లాస్లో బాగా వస్తారు, బాగా చదువుకున్నామని ఇంటర్లో జాయిన్ కాగానే కొంత విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఈ 10th క్లాస్లో వచ్చిన గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్లో కూడా, 12th క్లాస్లో కూడా మీరు మంచిగా రాణించాలి. మీరు భవిష్యత్తులో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని మేము ఆకాంక్షిస్తూ, మీ అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది, సమస్యల్ని పరిష్కరిస్తాం, ఉన్న సమస్యలు, నిరంతరంగా ఉండే సమస్యలు వీలైనంత మేరకు మీ సమస్యల్ని పరిష్కరించి మీకు మా ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రభుత్వం ఉన్నది, ఈ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదనే నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదని, ఇది భక్తులతో ఎదిగిన పీఠమని, రాజకీయ నాయకులతో ఎదిగిన పీఠం కాదని విశాఖ శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. ఎవరి ముందు చేయిచాచే పరిస్థితి తమకు లేదని అన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక పీఠమని, ధర్మం కోసమే తాము పనిచేస్తామని ఉద్ఘాటించారు.
గత నాలుగేళ్ల నుంచి మేం ప్రెస్ మీట్ పెట్టలేదు, ఇదే మొదటిసారి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్న బీజేపీ మూడోసారి అద్భుతంగా గెలుపొందిదే. కానీ అయోధ్య, ఉజ్జయిని వంటి క్షేత్రాలను గొప్పగా అభివృద్ధి చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలకు రహదారు సదుపాయాలు కల్పించిన మోదీ గత రాత్రి మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయడం మాకు చాలా ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. భక్తులు బాగా ప్రశాంతంగా వెళ్ళేటట్టు వెడల్పమైన రోడ్లు ఏర్పాట్లు చేసిన మోడీ మూడవసారి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా ఆనందం వేసింది. ఆ రకంగానే మోడీ గారు ప్రమాణ స్వీకారం తరువాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ప్రమాణ స్వీకారం ముందుగా ఈ ప్రెస్ మీట్ పెట్టాలి అని ఉద్దేశం చేత మేము ఏర్పాటు చేశాము. మాకు ఆనందకర విషయం ఏమిటంటే నిన్న క్యాబినెట్లో నేను పుట్టేది శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం ప్రాంతం. మాకు ఎర్రన్ నాయుడికి చాలా సంబంధాలు ఉండేవి, ఆయన ఇంటికి చాలాసార్లు వెళ్ళాము. ఆయన కూతురు పెళ్ళికి కూడా రాజమండ్రిలో జరిగితే మేము వెళ్ళాము. వారికి మేమంటే అపారమైన ప్రాణం. మొదటిసారి ఎంపీగా అబ్బాయి గెలిచిన తర్వాత, గెలవకముందు అరసవెల్లిలో ఆయన ఆశీర్వదించడం కూడా జరిగింది రామ్మోహన్ నాయుడిని. అలాంటి చిన్న కుర్రాడు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం తరఫున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మేము పుట్టిన జిల్లాలో ఆయన ఉండి, ఆయన పుట్టి, ఆయన క్యాబినెట్ ర్యాంకు, భారతదేశానికే ఒక మంత్రి అవడం మాకు చాలా ఆనందకరమైన విషయం. అంత గొప్ప అదృష్టాన్ని పొందాడు అంటే రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడే కారణం. చంద్రబాబు నాయుడు అతన్ని ప్రపోజ్ చేసి మంత్రిగా చేయడం చాలా ఆనందదాయకం. ఆ రకంగానే రేపు 12వ తారీఖు బహుశా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. చాలా అత్యద్భుతమైన ముహూర్తము, సింహలగ్నము, చాలా బ్రహ్మాండమైన ముహూర్తము. ఆయన ఈ రాష్ట్రాన్ని, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, టీటీడీ, ఈ వ్యవస్థల్ని చాలా గొప్పగా పరిపాలించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ భక్తులకి చాలా బాధ్యమైన పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్, వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించామన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా, అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు నేలేసుకుంటూ ఉన్నారు. ఓరు దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. 4జూన్ మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో
ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. ఆ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు సంబరాలు జరుపుకున్నారు. ఈ రోజుకి కూడా ఆ పండుగ వాతావరణం ఆగలేదు. జూన్ 12 కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు అప్పుడే మొదలుపెట్టేశారు. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఒకసారి గమనిస్తే, నిన్న కర్నూలు జిల్లాలో బొమ్మిరెడ్డిపల్లిలో మా పార్టీ నాయకుడు గిరినాథ్ చౌదరి గారిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద హత్య చేశారు వైసీపీ సైకో మోకలు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు మా పార్టీ నేత గిరినాథ్ చౌదరిని అత్యంత కిరాతకంగా నడి రోడ్డుపైన హత్య చేశారు. నిన్న 24 గంటలు కూడా అవలేదు. దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు? ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు? హింసకి పాల్పడుతున్నది ఎవరు? గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? మీ పార్టీ సైకో మోకలు కాదా? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి? కౌంటింగ్కి 2 రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలు లెక్క పెట్టుకుండ్రా, మీ సంగతి తేలుస్తాం. ఏది కౌంటింగ్కి 2 రోజుల ముందు, దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార శైలి ఏంటో? ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగొట్టి మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టిన, 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో చేష్టలు, ఈ దారుణాలు, ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచుల్లాగా వచ్చి నీతులు మాట్లాడతారా? ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు, విన్నపాలు. జమ్మల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారని తెలిపారు. అయితే వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోవమని స్పష్టం చేశారు. వైసీపీ తరహాలోనే భూస్థాపితం అవుతుందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో జగన్ ఓటమికి అమరావతి ఉద్యమం కూడా ఒక కారణమని అభిప్రాయపడ్డారు. రాజధాని తరలించాలని చూసిన జగన్ కు ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలవగా ఈసారి ఘోరంగా 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మాత్రమే గెలిచారు. నెల్లూరు మేయర్ శ్రవంతి, ఆమె భర్త పొట్లూరి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రవంతి మీడియాతో మాట్లాడారు. తాము రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణమని వెల్లడించారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేటర్కు అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ప్రోత్సహించారని తెలిపారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని ఒత్తిళ్ల కారణంగా తాము ఆయన వెంట నడవలేకపోయామని శ్రవంతి విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ శ్రీధర్ రెడ్డి తమను పల్లెత్తు మాట అనలేదని పేర్కొన్నారు. జరిగిన విషయాలను పెద్ద మనసుతో మన్నించి తమను అక్కున చేర్చుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూస్తుంటారు. నేను ఏ విధంగా ఉన్నానో ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడదని. నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధరన్న గారు మాత్రమే. మీరు చూసుకుంటే మేము శ్రీధరన్నతోటే, శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధరన్నతోటే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఇది నేను చెప్పడం కాదు, మీరందరూ కూడా చూస్తుంటారు. ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధరన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి, చేస్తాను, అది కూడా బాధ్యతతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చిన ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియనివి కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే, శ్రీధరన్నను కానీ గిరిధరన్నను కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు. కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే, శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు, మీరు అవి మాకు చెప్పవసరం లేదన్నారు. వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు, ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు. మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు. శ్రీధరన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎక్కడైనా మాట్లాడినా కూడా శ్రీధరన్న గురించి ఒక పల్లెత్తి మాట్లాడే పరిస్థితి మాది కాదు. మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరూ. ఫ్యాక్షన్ పాలన వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ను చీకొట్టారు, ఎన్నికల్లో ఘోరంగా ఓడించారు, అయినా జగన్ తన రక్త చరిత్రను ఆపడం లేదు అంటూ మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ కర్నూలు నేత గౌరీనాథ్ హత్యను ఉద్దేశించి లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ని చంపినట్లే జగన్ జనాలను చంపుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ఇప్పటికైనా హత్య రాజకీయాలు ఆపేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అదే సమయంలో గౌరీనాథ్ హంతకులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గౌరీనాథ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని, వైసీపీ దారులకు చెక్ పెడతామని లోకేష్ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా సూగూరు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శాలువాతో సత్కరించి వినాయకుని చిత్రపటాన్ని బహూకరించారు.
ఆంధ్రప్రదేశ్లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తె. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్తో మద్యం దుకాణాలు కలకలలాడుతున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి. గోదాములోని లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కింగ్ ఫిషర్ ఒకటే కాదని ఫలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్టు కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో నెటిజన్లు మీమ్స్తో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 3 రోజుల పాటు జోరు ప్రదర్శించాయి. ఈ ఊపుకు నేరు తెరపడింది. దేశ రాజకీయ పరిణామాలు అందించిన ఉత్సాహంతో 3 రోజుల పాటు లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అంతర్జాతీయ పరిణామాలతో ప్రభావితమయ్యాయి. బీఎస్సీ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్ప నష్టాలు చవి చూశాయి. సెన్సెక్స్ 203 పాయింట్ల నష్టంతో 76,490.08 ముగిగా, నిఫ్టీ 30.95 పాయింట్ల నష్టంతో 23,259.20 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో 77.09 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ లావాదేవీలు మందగించాయి. ఇవాళ ట్రేడింగ్ లో ఆల్ట్రాటెక్ సిమెంట్, గ్రాస్ ఇండస్ట్రీస్, హీరో మోటార్కార్స్ లాభాలు ఆర్జించగా, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు పతనమయ్యాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి. మొత్తం 175 స్థానాలకు 164 స్థానాలు గెలిచిన కూటమి. జూన్12 ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రేపు గవర్నర్ కు లేఖ అందించనున్న కూటమి ఎమ్మెల్యేలు. కాపల్లిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం నూకాంబిక ఆలయానికి విచ్చేసిన జనసేనాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అమ్మవారికి అర్చనలు చేసిన పవన్ కళ్యాణ్. డీఎస్సీ ద్వారా త్వరలో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, వందే మాతరం ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహిస్తోందని ప్రశంస. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం 80,000 ఖర్చు చేస్తోందన్న ముఖ్యమంత్రి. పీఎంఎంఓలో మోదీ తొలి సంతకం. కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం. 9.3 కోట్ల రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు. రైతుల సంక్షేమానికి మోదీ తొలి ప్రాధాన్యం. తాము ఎవరి ప్రాపకం కోసం చూడడం లేదన్న స్వామి స్వరూపానంద. విశాఖ శారదాపీఠం రాజకీయ నేతలతో ఎదగలేదని స్పష్టీకరణ. శ్రీశైలంలో కుంభాభిషేకం వద్దని జగన్ ప్రభుత్వానికి చెప్పామని వెల్లడి. తమ మాట వినిపించుకోలేదని, ఇప్పుడేం జరిగిందో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యలు. ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే, రైతుల ఉద్యమ శిబిరాలను సందర్శించిన ఆదినారాయణ రెడ్డి. త్వరలోనే వైసీపీ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యలు. వైసీపీ వాళ్లను బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టీకరణ. వైసీపీకి గుడ్ బై చెప్పిన నెల్లూరు మేయర్ స్రవంతి. తాము ఈ స్థాయిలో ఉండడానికి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కారణమన్న స్రవంతి దంపతులు. గతంలో తాము ఆయన వెంట టీడీపీలోకి వెళ్లలేకపోయామని విచారం. ఇప్పుడు కోటమిరెడ్డి తమను అక్కును చేర్చుకోవాలని స్రవంతి విజ్ఞప్తి. ప్రజలు ఓడించినా జగన్ రక్త చరిత్ర ఆపడం లేదన్న లోకేష్. కర్నూలు టీడీపీ నేత గౌరీనాథ హత్యపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు. హంతకులను వదిలేది లేదని సీనియర్ స్వామి. వైసీపీ దారులకు చెక్ పెడతామని ప్రజలకు హామీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.